యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో పాసివ్ వాయిస్ అంటే ఏంటి ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్టివ్ నుండి పాసివ్ వాయిస్ కి సెంటెన్స్ ఎలా మారుతుంది, సెంటెన్స్ ఎలా కన్వర్షన్ అవుతుంది చూద్దాం. ఏవి మరియు పివి రెండింటి అర్థం ఒకటే గనుక వేర్ ఫారమ్స్ వాటి అనువర్తిత టెన్స్ లోనికి మాత్రమే మారుతాయి. పీవీలో వెర్బ్ ఎల్లప్పుడూ థర్డ్ ఫారం పీపీలోనే ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ వాటి మీనింగ్ ఒకటే, అర్థం ఒకటే, సెంటెన్స్ మీనింగ్. వెర్బ్ ఫారమ్స్ అంతచేత వెర్బ్ ఫారమ్స్ ఎట్ అవుతాయంటే అక్కడ ఏ టెన్స్ లో అయితే ప్రెజెంట్ పూర్తి ప్రెజెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ప్రెజెంట్ టెన్స్ లో మనం పాసివ్ వాయిస్ మార్చాలి, యాక్టివ్ నుండి పాసివ్ మార్చినప్పుడు. లేదా అక్కడ పూర్తి పాసివ్ వాయిస్ ఉన్నాయని కూడి ఇక్కడ కూడా మనం పాసివ్ వాయిస్ మార్చినప్పుడు ఆ పాసివ్ సారీ ఆ పాస్ట్ టెన్స్ మనం ఇప్పుడు వాడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్టివ్ వాయిస్ లో మనం వెర్బ్ ఇక్కడ పాసివ్ వాయిస్ మార్చినప్పుడు థర్డ్ ఫారం ని వాడాలి, పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఫస్ట్ మనం ఒక నెంబర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ లో కనుక ప్రెజెంట్ సింపుల్ ఉన్నట్లయితే పాసివ్ వాయిస్ లో ఈజ్ లేక యాము లేక ఆర్ ప్లస్ థర్డ్ ఫారం వస్తుంది, థర్డ్ ఫారం వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గోపాల్ గీస్ ద మొబైల్, గోపాల్ గీస్ ద మొబైల్. ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్ గోపాల్ గోపాల్ సబ్జెక్ట్, ఇది వెర్బ్ హూ గివ్స్ గోపాల్ సబ్జెక్ట్, వాట్ గివ్స్ మొబైల్ ఆబ్జెక్ట్. అర్థమైపోయింది మీకు, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. దీన్ని మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ చెప్తున్నాను నేను ఇదివరకు పాసివ్ వాయిస్ లో యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఇదేమంటే ముందు తెచ్చిపెట్టారు, ఈ ప్లేస్ లో పెట్టారు. అలాగే గివ్స్ అవుతుంది ప్రెజెంట్ సింపుల్ లో వెర్బ్ ఉన్నది కాబట్టి మనం ఈజీ గాని యామ్ గాని ఆర్ గాని వెర్బ్ తీసుకోవాలి. అలాగే వెర్బ్ యొక్క థర్డ్ ఫారం గివెన్ పెట్టాలి. అది ఇక్కడ ది మొబైల్, మొబైల్ కి మనం ఈజీ అని వెర్బ్ తీసుకున్నాం, దీని యొక్క ఈ నౌన్ యొక్క అనుగుణంగా ఈజీ తీసుకున్నాం కదా. అలాగే గివ్ కి థర్డ్ ఫారం గివెన్ తీసుకున్నాం. బై అనేది ఒక ప్రిపోజిషన్, ఆటోమేటిక్గా వస్తుంది అది ప్రిపోజిషన్, దీనికి పట్టించి మనం తీసుకోవాలి. ఇక్కడ గోపాల్ అనమాట ఇక్కడ తీసుకున్నాం పాసివ్ వాయిస్ లో, ఇది మారిన సెంటెన్స్. గోపాల్ గివ్స్ ద మొబైల్ ఇది యాక్టివ్ వాయిస్, ది మొబైల్ ఈజ్ గివెన్ బై గోపాల్ ఇది పాసివ్ వాయిస్. ఏం లేదు ఇక్కడ మనం ఇక్కడ ఈ వెర్బ్ ఏ ఫారంగా ఉందని తెలుసుకుంటే మనం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ప్రిపోజిషన్ మనకు దీనికి పట్టించి ప్రిపోజిషన్ ఏదో ఒకటి పెట్టి ఉందో ఆటోమేటిక్గా అయిపోతుంది, కన్వర్షన్ అయిపోతుంది. ప్రిన్సిపుల్ ఉన్నట్లయితే ఈజీ ఆన్ ఆర్ ప్లస్ వాల్యూ ఆఫ్ థర్డ్ ఫారం మనం వాడిపించాలి. ఓకే, ఎగ్జాంపుల్ అయిపోయింది. రెండు, ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంటే మనకి ఫారం ఈజ్ ఎమ్ ఆర్ ప్లస్ బీయింగ్ పీబీ అంటే థర్డ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్ మెయిన్ వేరే థర్డ్ ఫార్మ్ లో ఉండాలి. పాసివ్ వాయిస్ ఉంటాయి, యాక్టివ్ వాయిస్ ఉంది పాసివ్ మార్చినప్పుడు ఇలా వాడుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం, ది చిల్డ్రన్ ఆర్ ఇంటరెస్టింగ్ ఫార్ ఆన్లైన్ క్లాసెస్, చిల్డ్రన్స్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఆసక్తికరంగా ఉన్నారు. ఇది యాక్టివ్ వాయిస్ ఉంది, ఇది సబ్జెక్ట్, ఇది ఆర్ ఇంట్రెస్టింగ్, ఇది వెర్బ్ ఫారం, ఇది ఆబ్జెక్ట్, ఆన్లైన్ క్లాసెస్ ఆబ్జెక్ట్.
The children are interesting for online classes. Are interesting whom? Children subjective. What? Then by now interesting on online classes. Object. Object knows the expect you know? Online classes. Alage, ee test undi. Are interesting and the present continuous lo undi. Alanta appudu mana is indulo is a gani am gani are gani teeskuni edo okati teeskuni antaniki being add chesukovali kabatti online classes plural lo undi kabatti mana plural ga are teeskunna being okati pettukunna ee interesting anedi third form maarchalani cheptanu ante passive voice lo mana verb third form ane untundi interesting pettanu inda children online class are being interested in the children. Ikkada by ane manam pettukovali online class lo unnaru kabatti manam by ane preposition pettukovali dinni pettukovali okay present continuous ila maarindi idi ippudu present perfect continuous lo oka vela ఏది unnattayite active voice unnattayite appudu has like have been plus pp bracket and will ante has gani have gani edo oka noun patterns teeskoni been oka teeskoni verb oka third form vaadukovali passive voice example teeskunna Gauri Shankar has completed PG. Gauri Shankar is subject to has completed F form. Has completed F form. And the one only. Has completed present perfect law only. PG of object. Has completed what? PG. Who completed? Gauri Shankar. Subject. Okay? ఆబ్జెక్ట్ మోడల్ తెచ్చింది రిపీటింగ్ కాదు ఆబ్జెక్ట్ మోడల్ రిపీట్ చేసాము హాస్ కంప్లీటెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి ఈ ఫారం మనం తీసుకుంటాం ఇక్కడ పీజీ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై గౌరి శంకర్ ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ఉంది మనం పాసివ్ వాయిస్ మార్చుకోవచ్చు నెక్స్ట్ సింపుల్ పాస్ట్ లో ఉంది దాన్ని ఎలా మార్చాలి మీరు